ప్రియమైన వారలారా, సంతోషంగా ఆనందంగా ఉన్నారా? ఈ దినము కూడా యేసు మీకు తోడుగానే కదా ఉన్నారు. కనుక ఎందుకు మీరు దుఃఖపడాలి? ప్రభు మీతో ఏమి చెప్పుచున్నాడో తెలుసా? యిర్మీయా 31:14లో, నా జనులు నా ఉపకారములు తెలుసుకుని తృప్తి నొందురు. మీరు ఆయన జనులే కదా, ఆయన బిడ్డలే కదా, కనుక ఎందుకు భయపడాలి? ప్రభువు చెప్పుచున్నాడు, నా జనులు నా పిల్లలు నేను ఇచ్చు ఉపకారము వలన మేలు పొందెదరు, తృప్తిగా ఆశీర్వదించునట. అరకొరగా కాదు. మీరు వేదగ్రంథంలో యేసు 5 రొట్టెలు 2 చేపలు తీసుకుని ఆశీర్వదించి విరిచి ఇచ్చినప్పుడు 5,000 కంటే ఎక్కువైన పురుషులు మాత్రమే, స్త్రీలను పిల్లలను అందరినీ చేరిస్తే 20,000 కంటే ఎక్కువ మంది తిన్నారట. తృప్తిగా భుజించి వాక్యము చెప్పుచున్నది. తృప్తి చూడండి, మంచి తృప్తి లేదండి, కొద్దిగానే దొరికింది, చివరిలో కొంచెం దొరికినది అని కాదు. తృప్తిగా మీ జీవితంలో ప్రభువు చెప్పుచున్నాడు, నా జనులను నేను తృప్తిగా చాలు చాలు అన్నంత వరకు ఆశీర్వదిస్తాను అంటున్నారు. కనుక ఎందుకు భయపడుతున్నారు? మీకు ఏది అవసరమో చెప్పండి. కుటుంబ కార్యంలో, బిజినెస్ కార్యంలో, ఉద్యోగ కార్యంలో, మీకు డబ్బుకు సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి, ఏ కార్యంలో మీకు అద్భుతములు కావాలి, దేవుని దగ్గర మేలులు చాలా ఉన్నాయి. నేనిచ్చే ఉపకారములు నా జనులకు తృప్తిని అనుగ్రహించునని చెప్పుచున్నాడు. మిమ్మల్ని తృప్తిగా ఆశీర్వదించునట. విశ్వసిస్తున్నారా? దేవా, నన్ను తృప్తిగా నిండి పొర్లున్నట్టుగా ఆశీర్వదించు దేవునికి స్తోత్రములు. నేను విశ్వసించదను, విశ్వాసముతో దాన్ని పొందుకొనెదను. యేసు నామములో ఆమెన్, ఆమెన్.